மாட்டோம். இப்போ வந்து நம்ம ஒரு சீனுக்கு நிறைய ஆல்டர்னேட் சீன்ஸும் யோசிக்கிறோம் சார். ஆல்டர்னேட் சீன் திங்க் சேஸ். ஆமாம், அது வந்து என்னென்னா இப்போ நிறைய பெட்டராகவும் இருந்தாலும் நம்ம குறிப்பிட்டு சில சேஞ்சஸ்னால, அதாவது இமீடியட்டாக இதை வந்து மாற்ற வேண்டிய கட்டாயத்தினால வேற ஒரு சீனுக்கும் போகிறோம் சார். இந்த டிசிஷனை எப்படி என்னென்னா இமீடியட்டாக ஒரு சேஞ்சஸ் நடக்கும்போது அதை எப்படி அடாப்ட் பண்ணிக்கிறீங்க, அது எப்படி இன்கேஸ் அந்த சீன் சரியில்லைனாலும் அதை வந்து ஜெயிக்க வச்சிடுறீங்க, அது எப்படி உழைக்கணும். అదే టక్ టక్ ఆల్టర్నేట్ థింక్ చేస్తున్నారే ఎలాగంటే బతకాలి కదా అంటున్నాను. ఓకే ఓకే, బతకాలి, జీవించాలి, డైరెక్ట్ చేయాలి, పని చేయాలి, సక్సెస్ అవ్వాలి, లేదంటే ఇది కాంపిటీ, ఇదొక అంతే. మనం ఇక్కడ సినిమా అనేది మనం మంచి టైంని సక్ చేసుకుని మనం వదిలేస్తుంది. అది సినిమాలో ఉన్న ఫేట్. అది అది నిన్న నేను అది చేశాను, నిన్న ఏంట్రా నిన్న ఈరోజు ఏంటి అని చెప్పే ఒక ఫీల్డ్ ఇది. ఓకే, అందుకని ఈరోజు మనం స్పార్క్ లేకపోతే మన ప్లేస్కి ఇంకొక రోజు రావడం అంటే ఇంకొక రావాలా వద్దని కదా. మనం ప్లేస్ మనం దక్కించుకోవాలంటే వీ హ్యావ్ టు బి స్పాంటేనియస్, వీ హ్యావ్ టు బి అలర్ట్ అండ్ విత్ ఆప్షన్స్, విత్ అన్ని ఆల్టర్నేట్స్ వీ హ్యావ్ టు బి రెడీ అన్నమాట. అండ్ సి సమ్ అబ్స్టకల్స్ వస్తున్నాయి అంటే అది అబ్స్టకల్స్లా చూడకుండా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ మీ, the situation expecting more from me, why not, ఇది చేయలేమా, ఇంతకంటే బెటర్ చేయలేమా అన్న ఒక పాజిటివ్గా తీసుకుని అదేదో అలాగే అలవాటపడ్డాం. బికాస్ సి అట్ ద ఎనీ ఇప్పుడు ఉన్నారు, నేను చెప్పినవన్నీ మీరు ఒప్పుకోలేదు, ఏంగా అన్నీ ఎన్నోసార్లు చెప్తే నేను ఎందుకు ఒప్పుకోలేదు, ఎప్పుడూ నేను కోపడలేదు. ఓకే, ఒక మెజారిటీగా అందరూ వద్దన్నప్పుడు ఓకే వద్దా ఇంకోటి చేద్దామని ఎన్నోసార్లు వచ్చాం. సో this is a practice, this is a very basic thing ane anundran nenu. So adhe mari inda editing la vandu neenga or magic pandringa sir. Actually ipo vandu last ipo 83 la vandu nadandha last minute ah iruktom, inda interpol la adu overall or smooth panadhu irukeenga sir, adhe eppdinga sir. Kada cheppe trend poyindi ipudu audience vachi unfolding ne ipo interest, trend is unfolding, how you disclose okka element ani kadala twist la ipudu vachi అయిపోయింది. ఆ ట్రెండ్ ముందు కథ అనేది మనం డ్రామా స్టేజ్, థియేటర్ స్టేజ్ నుంచి వచ్చి కథలకు అన్ని కథలు చెప్పేసాం. ఇప్పుడు ఆ కథని ఎలా చెప్తున్నాం అనేది ఉంటుంది అనమాట. అవును, ఇప్పుడు నేను అదే చెప్తాను, ముందు హవర్ బేసిస్లో సినిమా చూశారు, ఒక గంట నన్ను కూర్చోబెడతారని. తర్వాత మినిట్స్ టైం బేసిస్లో సినిమా చూశారు. ఇప్పుడు ఏమంటారు దాన్ని, మైక్రో సెకండ్స్లో చూస్తున్నారు. ఇప్పుడు ఓకే నెక్స్ట్ ఏంటి అన్ని అందము అంటే, లేదా నేను సెల్ ఫోన్ చూస్తాను, లేదా నేను ఈ సినిమా లాంటిది ఆ సినిమా లాంటిది నేను థాట్స్కి వెళ్ళిపోతాను, ఐ విల్ జడ్జ్ యూ, ఐ విల్ క్రిటిసైజ్ యూ అని వెయిటింగ్ అన్నమాట కసితో. వాళ్ళ మైండ్ని మనం సాటిస్ఫై చేయాలంటే మైక్రో సెకండ్లో మనం ఇక్కడ పనిచేస్తుండాలి. మైక్రో సెకండ్లో దట్ హ్యాస్ టు చేంజ్ లేయర్స్, చేంజ్ ప్లేన్స్ అన్నమాట. అవ్వకుండా మనం డైవర్ట్ చేయాలి, వాళ్ళని డైవర్ట్ చేసి గ్రిప్లో పెట్టుకోవాలనేది. కేవలం మళ్ళీ నేను అదే చెప్తాను, ఫిల్మ్ ఇస్ మేడ్ ఇన్ 2 tables, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, అంతే. స్క్రీన్ ప్లేలో వాట్ వీ వాంట్ అనేది, ఎడిటింగ్లో హౌ వీ వాంట్ ఇట్ అండ్ వాట్ వీ డోంట్ వాంట్ అనేది మెయిన్గా అక్కడ వస్తుంది అన్నది ఇట్స్ థింగ్ అనమాట. లైక్ మళ్ళీ ఇంకో దాంట్లో చెప్పాను, మనం ప్రతి సెకండు మనం ఇప్పుడు 10 మంది కూర్చున్నామంటే ప్రతి సెకండు 1000 మందితో కూర్చున్నామన్న భయంతో పనిచేయాలి. ఇప్పుడు ఈ డైలాగ్ 1000 మంది చూస్తుంటే ఎలా ఉంటుంది అన్న ఒక ఇది ఉంది కదా, అదేదో ఆ భయంతోనే పనిచేయడం అనేది, భయమే జయం అన్నట్టు. అవును, మేమిద్దరం 2021 మార్చ్లో జాయిన్ అయ్యాం సార్ మీ దగ్గర. సరే, అంటే మార్నింగ్ అండి మణికొండలో, అండి మణికొండలో మార్నింగ్ టిఫిన్ తిని టీ తాగి మీ దగ్గర బయలుదేరి మీ దగ్గర ప్లాన్ అవుట్ జరిగింది, ఏదో బ్యాక్ స్టోరీ ఆఫీస్ బయలుదేరి అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తాం. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత రోజు నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకి ఇక్కడ శంకర విలాస్ అని ఒక టీ షాప్ ఉంటుందండి, అక్కడ టీ తాగి ఇంటికి వెళ్ళి పడుకునేవాళ్ళు. అంటే ఎలాగో 4-5 times జరిగినాయి. అంటే బికాస్ ఆఫ్ అంత వర్క్ మోటివ్, అంత ఎనర్జీ మీ దగ్గర నుంచి ఎలా వస్తుంది ఏంటి అని. మీరు పడుకోరు, అది ఎలా సార్, అది ఎలా సాధ్యం అండి? అంటే చాలా మంది చేసిన కానీ రిలాక్స్ అవుతూ ఉంటారు, బట్ మీరు అలా నో రిలాక్స్, దాంట్లోనే తెలీదు. ఒక ఎగ్జామ్ 3 hours ఎగ్జామ్ రాసే లోపల, పేపర్ లాక్ అయ్యే లోపల ఎండు ఎనర్జీ వస్తుంది చూడండి, ఎనర్జీ ఎండ్లోనే వస్తుంది. అందుకని ద బెస్ట్ని పెట్టేయాలి. ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఇది. ఈ సినిమా అంటే ప్రతిదీ నేను ఎలా ఉంటానంటే, ఈ సినిమా రాకపోతే మనకు లైఫ్ అంతా అయిపోతుంది అన్న భయంతోనే పనిచేస్తాను. ఇప్పుడు కూడా నేను 10th film చేస్తున్నాను. ఏ ఫిలిం, ఇప్పుడు నాగార్జున గారి ఫిలిం ముందే కమిట్ అయ్యానది, అది ఫస్ట్ టైం నా లైఫ్లో జరిగిన విషయం. 2 సినిమాలు కమిట్ అయిన ఒక ఇది. ఇప్పుడు దాకా ఏంటంటే మనం ఈ సినిమాని సిన్సియర్గా పనిచేస్తే ఇట్ విల్ బ్రింగ్ అస్ అనదర్ ప్రోడక్ట్ అనేది ఆ దీంతోనే పనిచేశాను. అది లేకపోతే ఇంక అంతే మనం అయిపోతాం, నాకు సినిమా రాదు ఇంక అయిపోతాం అన్న భయం ఏదో అది వస్తుంది అనమాట. అంటే అది అండ్ మోర్ దెన్ దట్ మణిరత్నం గారు ఒక ఇంటర్వ్యూ చిన్నప్పుడు నేను ఇంటర్వ్యూ చూస్తుంటే చెప్పారనమాట. ఇంటర్వ్యూలు అడిగారు ఇలా ఎలా సార్ మీ సినిమాలో ఆడియో బాగుంది వీడియో బాగుంది ఎలా సార్ అంటే రెండే కదా ఉంది అన్నారు ఆయన. ఏంటంటే అది మన ఒక బల్బ్ లాగా వెలిగింది అన్నమాట చిన్నప్పుడు. అంటే ఇది దీనికోసం వచ్చాం మనం, ఇప్పుడు ఆర్ట్ ఇది, ఇది వచ్చి మనం వచ్చి మెకానికల్ ప్రాసెస్ కాదు ఇది. అక్కడ అది ఈగో, అది నేను ఈగోని ఎప్పుడు ప్రొటెక్టివ్గా తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను ఒకటి ఇప్పుడు ఒక ఐడియా, ఇది నాట్ ఎ డైలాగ్, ఇది ఫ్లైట్లో డైలాగ్ ఉంది చూడండి. అంటే ఏంటి మీరేదో పీకేఆర్ పోతే నేనే సీఎం అన్నారట అనేది డైలాగ్ కాదు, ఇట్స్ అన్ ఐడియా. హౌ టు షో జయదేవ్ యాజ్ అ విలన్ అన్నదానికి వి డిడ్ంట్ టేక్ మచ్ ఆఫ్ అ టైమ్, ఇట్స్ జస్ట్ అ డైలాగ్. పీకేఆర్ అది బాబు నేను చిన్న కొంచెం ఆశ కొద్దీ అంటే పీకేఆర్ పోతేనే నేను సీఎం అయితే పీకేఆర్ పోవడానికి కారణం నేనే అవ్వాలి అనేది ఇట్ ఇస్ నాట్ డైలాగ్, ఇట్ ఇస్ అన్ ఐడియా. సో అవి రావాలంటే ఏంటంటే నేను అదే చెప్తున్నాను, ముందు రోజంతా ఏంటంటే అన్నీ బ్యాడ్ బయట వస్తాయి, వీక్ అయిన పాయింట్స్ మనం మాట స్టార్ట్ చేస్తే నాకే తెలుసు ఇది నేనా చెప్పాను అసహ్యంగా ఉంది అని చెప్పి మనకే అసహ్యం ఉంటుంది. అంత అవన్నీ వచ్చిన తర్వాతే ఒక మంచి పాయింట్ బయట వస్తుంది, ఎందుకంటే దట్ ఇస్ ప్రాసెస్ అనమాట. తనే రోజు చేసేసాను కదా, నేను అది చేశాను కదా, నేను కూర్చుంటేనే మంచిగా వస్తుంది అంటే రాదు, కూర్చుంటే టైర్డే వస్తుంది. అది మంచి పాయింట్ రావాలంటే ఇట్ నీడ్స్ హార్డ్ వర్క్. అది పొద్దున వచ్చేవాళ్ళం ఇద్దరం, పొద్దున మొదలయ్యేది మనకి, మనం ఎన్నిసార్లు చచ్చిపోదాం అనుకున్నా చంపేద్దాం అనుకున్నాం కదా, పెయిన్ ఉండేది లాస్ట్ కదా స్వీట్ పెయిన్ గా మారేది. అలా మనకి మొదలై లంచ్ అయ్యి, లంచ్ తర్వాత మొదలై ఈవినింగ్ అయ్యి, ఈవినింగ్ మొదలై డిన్నర్ అయ్యి 2 దాకా. కానీ ప్రామిస్ సార్, గాడ్ ప్రామిస్ చెప్తున్నాను, దట్ ఎక్సర్సైజ్ వాట్ యూ గివెన్ అస్ ఎంత స్ట్రాంగ్ చేసిందంటే, నేను వేరే డిస్కషన్లో వెళ్ళినప్పుడు నాకు చాలా చిన్నగా అనిపించింది అది. అంటే ఐ కెన్ ఇలా వెళ్ళిపోతాను నేను, ఎందుకంటే ఐఏఎస్ రాసి వచ్చాను, మీ దగ్గర సివిల్స్ ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఇంకా ఈ 10th క్లాస్ ఈజీ అయిపోయింది అనమాట. దట్స్ వెరీ హార్ట్ఫుల్ చెప్తున్నాను సార్, అది దట్ ఎక్సర్సైజ్ గివెన్ మేక్ అస్ స్ట్రాంగ్. అప్పుడు కొంచెం ఇనిషియల్గా మేము దిష్టిబొమ్మలు తగ్గేసుకున్నాం మనసులో, కానీ గ్రేట్ సార్. లేదు అది మా నాన్నగారి దగ్గర సుకుమార్ పనిచేసినప్పుడు కానీ భాస్కర్ పనిచేసినప్పుడు కానీ వాళ్ళే ఈ మాటని పెద్దగా స్ప్రెడ్ చేస్తారు, అయ్యో వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అని. ఎందుకంటే డాక్టర్ బాబీ వచ్చి పూజ రోజు కలిసినప్పుడు అన్నారనమాట, మీరు మెకానికల్ అంటగా అన్ని ఇప్పి బిగించేస్తారా మళ్ళీ బిగిస్తారటగా అని. అసలు భాస్కర్ సుకుమార్ ఇద్దరు మా గురించి చాలా అసలు అక్కడ వెళ్తే చంపేసి పంపిస్తారు మీకు అని ఒక బ్యాడ్ టాపిక్ అంటే చాలా అది ఒక బిరుదులాగే ఉంది నిజంగా. సార్ మా గాడ్ ఫాదర్ టీం తరఫున యాజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్గా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను సార్, మీరు పర్మిషన్ ఇస్తే. ఎప్పుడు పర్మిషన్ అడిగి సార్, ఇప్పుడు మన సినిమాలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ క్యారెక్టర్ గోవర్ధన్ పూరి గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఆయనకి హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా అందరం లవ్ చేస్తాం. సో అలాంటి ఒక డైరెక్టర్ని ఇక్కడ ఉన్న మేము కూడా అందరం ఫ్యాన్స్ పూరి గారికి. అలా ఒక డైరెక్టర్ని మీరు డైరెక్షన్ చేయబోతున్నారా అన్నప్పుడు ఫీలింగ్ సార్? అవును, నేను పెద్ద ఫ్యాన్ను. ఎందుకంటే నాకు ఎవరికైనా సరే హీరోయిజంకి వేరే గ్రామర్ రాసిన మనిషి, చాలా కమర్షియల్ సినిమాకి స్టార్ట్ నాంది పలికారన్నది ఆయన ఎక్కడో పెట్టుకుంటాను. నేను తని ఊరు నేను రాసినప్పుడు బిజినెస్ మ్యాన్ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా చూసినప్పుడు నాకు ఇంకా ఎమోషన్ వచ్చింది, వస్తుంది మన హీరో క్యారెక్టర్ వచ్చి ఇంకా సూపర్గా వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది తని ఊరునికి. ఎందుకంటే టెంప్లెట్సే లేవు, మనకి రెఫరెన్సెస్ లేని ఒక టైంలో ఆయన బిజినెస్ మ్యాన్ నాకు బాగా హెల్ప్ అయింది చెప్తున్నాను. అలాగా నాకు ఎంతో నచ్చిన ఒక హీరో రైట్ ఫ్రమ్ బిగినింగ్ అనమాట. నాకు వచ్చి పూరి గారి పేరు చిరంజీవి చెప్పారు, నాకు ఒకటే అనిపించింది, ఎంత సినిమాకి అన్నీ కలిసి వస్తుంది కదా, ఒక మంచి విషయాలు వచ్చి అలా పడుతున్న ఈ సినిమా మనం అనుకుని చేసిన ఒక మన ప్రయత్నం చేసాం కాబట్టి గిఫ్ట్ లాగా చాలా వచ్చాయి గిఫ్ట్. సో అది గిఫ్ట్ వచ్చి సల్మాన్ గారు కానీ పూరి గారు కానీ ఇట్స్ అ గిఫ్ట్ టు అవర్ ఎఫర్ట్ అండ్ టీమ్ ఎఫర్ట్. చిరంజీవి గారి తాలూకు విషన్కి దొరికిన గిఫ్ట్ అది. లేకపోతే ఎందుకు చిరంజీవి గారికి ఆ మైండ్లో పూరి గారి పేరు రావాలి, అవన్నీ నిజంగా మొమెంట్స్ అనమాట, గోల్డెన్ మొమెంట్స్. ఎందుకు అలా చెప్తున్నానంటే ఉన్న దాంట్లో తప్పుగా చెప్పకూడదని మోస్ట్ డ్రై క్యారెక్టర్ అది. లూసిఫర్లో ఉన్న డ్రై క్యారెక్టర్, ద మోస్ట్ డ్రై క్యారెక్టర్, ద మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అయిపోయింది. అది కేవలం పూరి గారి వల్ల. ఒక్క మనిషి నేను అనుకోకుండా జరిగిన ఒక విషయం ఏదైనా ఉంటుందంటే అది మెయిన్గా ఈ విషయమే. కానీ ఆయన వచ్చిన తర్వాత ఈయనకేదో చేయాలి, థియేటర్ సీన్ చేయాలి, అతను వచ్చి థియేటర్లో వచ్చి ఆయన రికార్డింగ్లో చెప్పాలి అనేదంతా ఆయనకేం చేయాలి అన్న దాంట్లో వచ్చిన ఐడియాస్ అవన్నీ. ఎందుకంటే యూ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అని దాని తర్వాత దాని ముందు లేదన్నమాట, దాని ముందు అసలు లేదని ఒప్పుకోవాలి. అలాగా మనకి గిఫ్ట్ లాగా వచ్చిన మనిషి పూరి గారు అనమాట కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ వీ రైట్ ఆల్ ద స్టోరీస్ వీ హ్యావ్ టు ప్రెజెంట్ ఇన్ అన్ విజువల్ మీడియం. ఫర్ దట్ వీ నీడ్ అన్ వన్ పర్సన్ కాల్డ్ సినిమాటోగ్రాఫర్. ஸோ நிராவ் ஷா சார்கிட்ட ஒரு ஷார்ட் இதுதான் எமோஷன் அப்படிங்கிறத நீங்கள் கன்வே பண்ணும்போது அவர் ரெண்டு பேர்த்தோட சிங்க்கும் வந்து பர்ஃபெக்டாக இருந்துச்சு. நீங்கள் எந்த அளவுக்கு கன்வே பண்ணீங்க வெறும் ఎమోషనా ఆర్ షార్ట్ వైస్? ఇది వచ్చి హ్యూజ్నెస్ అనేది సింగిల్ వర్డ్గా ఒక అనుకున్నాం. నిరావ్ షాతో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ బిగ్ అనేది ఫస్ట్ ఒక వర్డ్గా తీసుకున్నాం. బికాస్ పాలిటిక్స్ అనేది బిగ్, గవర్నమెంట్ అనేది బిగ్, సిస్టమ్ అనేది బిగ్. ఇప్పుడు దిస్ డీల్స్ అబౌట్ నార్మల్ అబౌట్ ఈ ఇద్దరు అన్నతమ్ములు చెమ్ములు చేరుతారా లేదా అని మాత్రం కాదు, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ చేరుతారా, ఒక లవ్ గెలుస్తుందా అనేది పర్సనల్ ఏరియా కాదు ఇది. ఇట్స్ టాక్స్ అబౌట్ పబ్లిక్, ఇట్ టాక్స్ అబౌట్ మ్యాక్రోగా పెద్ద టాపిక్ ఇది. సో తీసుకునే లొకేషన్ కానీ స్ట్రక్చర్స్ కానీ అన్నీ హ్యూజ్గా ఉండాలనేది వాట్ వీ స్పోక్ ఫస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటిక్స్ని డార్క్ షేడ్లో చూపించేటప్పుడు హ్యూజ్నెస్ ఎలా హెల్ప్ అవుతుంది తెలుసా? హ్యూజ్గా ఉంది ఇంత పెద్ద ట్రబుల్స్ ఉన్నాయా మనకి అని అది తెలియకుండా సైకలాజికల్గా మనకు ఒక వీ హ్యావ్ టు ఫైట్ దిస్ మచ్ ఆఫ్ డార్క్ ఫోర్స్ అనేది ఉంటుందన్నమాట. పొలిటికల్ ఏంటంటే రైట్ రాయల్గా మనం ఎలక్ట్ చేసిన వాళ్ళు, మన ఫేట్ని రాసేవాళ్ళు, వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్లో పెద్ద పెద్ద దీంట్లో కూర్చుంటే మనం బతుకు ఏమైపోతాయి అక్కడ తప్పవడం వాడు వస్తే అన్నది ఎంత సైకలాజికల్గా కూర్చున్నా ఒకటి. రెండవది మలయాళంలో ఎక్కువ వైట్ టోన్ ఎక్కువ వాడారు, అది మనకు కుదరదని తెలుసు. సో దాన్ని ఎలా రీప్లేస్ చేయొచ్చు అనేది వాడుకున్నాం. కాంట్రాస్ట్గా చేద్దాం ఈ సినిమాని, బికాస్ ఈ సినిమాలో చూపించే లేయర్ కంటే లాట్ ఆఫ్ హిడెన్ లేయర్స్ ఉన్నది, సైకలాజికల్గా కాంట్రాస్ట్లో ఉంటే బాగుంటుంది అన్నది ఇలా ఒక్కొక్కటి అనుకుని ఒక వీటన్నిటికంటే ఏంటంటే ఒక విషయం అనుకున్నాం. ఒక సీన్ అనేది ఒక వీళ్ళు ప్లాన్గా చేశారు, ఫస్ట్ షాట్ ఇది, లాస్ట్ షాట్ ఇది, ఇది ఉండాలి, ఈ అండర్లైన్ ఇంట్లో చేయాలి అనేది ఇట్ హ్యాస్ టు బీ. ఒక రెస్పెక్ట్ మనం ఇచ్చాం ఈ క్రాఫ్ట్కి, రెస్పెక్ట్ ఇచ్చాం ఈ సినిమాకి, మన ఈ కథకి రెస్పెక్ట్ ఇచ్చాం. ఏంటంటే సినిమా చూసే ఆడియన్స్కి తీసేవాడికే రెస్పెక్ట్ లేదు ఇంక మనం ఏంటి అన్న ఒక ఫీల్ వచ్చేస్తుంది కొన్నిసార్లు. అప్పుడు ద మోర్ రెస్పెక్ట్ వీ షో టువర్డ్స్ ద స్టోరీ, వీ షో టువర్డ్స్ ద టెక్నిక్, దే విల్ ఫీల్ సే మనల్ని రెస్పెక్ట్ చేసి చేశారా అన్నది రెస్పెక్ట్ సినిమా మీద ఆటోమేటిక్గా వస్తుంది. సో దీస్ ఆల్ ద థింగ్స్ వీ జస్ట్ స్పోక్ బిఫోర్. అండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద ఫిల్మ్, లూసిఫర్ అనేది ఒక పెద్ద పేరు తీసుకుంది, ఆ రెస్పాన్సిబిలిటీ మనకు చాలా ఉంది విజువల్గా బాగుండాలని. మెగాస్టార్ సినిమా చేస్తున్నాం, అది ఒక పెద్ద చాలా చాలా పెద్ద విషయం అది. అవన్నీ విట్ ద రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ముందుగా ఎక్కువ మాట్లాడుకున్నాం కాబట్టి హియర్ వీ హ్యావ్ టు టెల్ అబౌట్ సురేష్ సెల్వరాజన్, ప్రొడక్షన్ డిజైనర్ ఆల్సో. సో ఆల్ ద త్రీ వేర్ లైక్ వేర్ ఇన్ ద సేమ్ లైన్ అనమాట. అండ్ రెస్పెక్టివ్లీ దేర్ డిపార్ట్మెంట్స్, ఈచ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ హెల్ప్ దెమ్ ఈచ్ అదర్ అనమాట. అది నీరవ్ షాకి సింక్ ఎలా అంటే మానిటర్లో చూసినప్పుడు ఇంకొక చిన్న మూమెంట్ ఉంటే బెటర్ కదా అని చెప్తారు, కరెక్ట్గా చెప్పకుండా చేస్తారు అంత సింక్. ఇంకోటి ఎక్స్ట్రా షార్ట్ మనం కొన్నిసార్లు అడిగడానికి హెసిటేట్ అవుతాం, ఇంకోటి కావాలా, ఇది కావాలి కదా, ఇది తీసి పెట్టుకోండి అని ఇచ్చే ప్రాసెస్ కానీ ఇంకా సో ఫ్లెక్సిబుల్. నేను ఎప్పుడు ఎవరితో అంత ఇదిగా పనిచేయలేదు, సో ఫ్లెక్సిబుల్ అనమాట. అండ్ ఎడిట్, ఒక కెమెరామెన్కి ఎడిటింగ్ నాలెడ్జ్ ఉండాలి మీకు. ఇదే ఒక వర్డ్ చాలా అది చిన్న వర్డ్ అవ్వచ్చు కానీ హెల్ప్ అయ్యే వర్డ్. అంటే రేపు ఎడిటింగ్ టేబుల్ మీకు ప్రాబ్లం రాకూడదు అనే వర్డ్ వచ్చి కెమెరామెన్ చెప్పడం అనేది అది పెద్ద ఇట్స్ బిగ్ థింగ్ ఫర్ డైరెక్టర్ అనమాట. சார் இப்போ லூசிஃபர் பார்த்திங்கன்னா மியூசிக்கலாக அந்தளவுக்கு ட்ரீட் பண்ண இல்லைங்க சார். ஆனால் நம்ம படம் வந்து மியூசிக்கலாக வந்து நிறைய வந்து ட்ரீட் பண்ணியிருக்கோம், அது நல்லாவும் ஒர்க் அவுட் ஆகிடுச்சு. இந்த ஐடியா அதை மியூசிக்கலாக ட்ரீட் பண்ணணும் அப்படின்றது உங்களுக்கு எப்படிங்க சார்? சரி மியூசிக்கலாக ட்ரீட் చేయలేదంటావా? நம்ம பண்ணியிருக்கோம். లేదు వాళ్ళు నేను పెద్ద భయపడిన విషయం ఏంటంటే అన్నిట్లో మనం మార్చవచ్చు కానీ ఒక చర్చ్, ఒక జీసస్, ఒక లూసిఫర్ అండ్ టైటిల్, ఫాలన్ ఏంజల్ అనే మీనింగ్ దానికి, ఒక గాస్పెల్, ఒక మ్యూజిక్, అది కాయర్, ఇవన్నీ ఏంటంటే తెలియకుండా ఒక గుడ్లీనెస్, ఈవిల్నెస్ రెండింటినీ చూపించే ఒక మ్యూజికల్గా దానికి ఉంది. మీకు మన ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఎలాగా మనం ఫాలో అయ్యామంటే ఒక ఇప్పుడు 7 అనే సినిమా చూస్తే ఇట్ టాక్స్ అబౌట్ ద సైకో కిల్లర్, కానీ ఆ సెవెన్ అనేది బైబిల్లో ఉన్న సెవెన్ ఎలిమెంట్ సిన్స్ గురించి మాట్లాడేది. సో ఇవన్నీ ఏంటంటే మ్యూజిక్ ఆ చర్చ్ బెల్స్ ఆ కైమ్స్ దానికి ఒక తెలియని ఒక ఇన్డెప్త్ మీనింగ్ ఉంది, దాన్ని ఫుల్గా వాడారు లూసిఫర్లో. ఈ ఎలిమెంట్ ఎలా రా మనకి అనేది నేను చాలా టెన్షన్ అయ్యాను అనమాట. తెలియకుండా నా టెన్షన్ని తమన్తో చూపించకుండా నేను చూద్దాం అది రాకపోతే మనం చూద్దాం అనుకున్నాను. నాకు తెలియకుండా అది నిజంగా అక్కడ మాత్రం నేను ఆ రామ్ జోగయ్య గారు శాస్త్రి గారు లిరిక్స్ కానీ ఇది కానీ ఈ లిరిక్స్ని ఇలా వాడాలి, ఈ తెలుగు ట్రెడిషనల్ వర్డ్స్ వాడాలి, ఏకో రాజా అనేది మొత్తం లిఫ్ట్ చేసింది, మొత్తం స్పిరిట్ లిఫ్ట్ చేసింది. కానీ ఆ వచ్చనదిగో అదిగో అని ఆయన పార్టీ లోపల వచ్చేటప్పుడు కానీ ఆ సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ కానీ దీన్ని ఇంత మ్యూజికల్గా ట్రీట్ చేసి ఒక ఇన్డెప్త్ ఒక ఇది వచ్చి మామూలు ఒక డైనమిక్ హీరోయిజం మ్యూజిక్ మాత్రం కాదు, ఈ సబ్జెక్ట్లో ఎంతో లేయర్స్ ఉన్నాయని చూపించిన ఇది నాకు ఏదైతే ఆ గాడ్లీ ఎలిమెంట్. ఇప్పుడు హీరో అనేవాడు నార్మల్ హ్యూమన్ కాదు, అతనికి గాడ్లీ క్వాలిటీస్ ఉన్నాయి అనేది అంతా మలయాళంలో ఉంది, అదంతా మనకు వచ్చింది. ఏకో రాజా నాకు ఆయన ఫేస్ ఫస్ట్ చూపించేటప్పుడు చక్రధారి అనే వర్డ్ వచ్చినప్పుడు నేను అలా కూర్చొని చూశాను అంతే. నాకు చక్రధారి, ఎస్ ఈజ్ చక్రధారి, ఈ సెంటర్ పిల్లర్ అండ్ యూనో ఈ డస్ ఎవ్రీథింగ్ అనేదంతా సి అది టెక్నీషియన్స్ అందరూ ఒకే లైన్లో ఉన్నప్పుడు జరిగే మ్యాజిక్ అది. అది మాత్రం నేను కూర్చొని ఎంజాయ్ చేశాను అనమాట. వాట్ ఎవర్ తమన్ డిడ్ ఐ లిటరలీ ఎంజాయ్డ్ అనమాట. అవును, ஹீரோ வந்து ஃபஸ்ட்டு ஷாட்டு ஹீரோ கால் எடுத்து வைப்பார், அப்போ தான் சமுத்திரகனி சார் கால் பின்னாடி போகும். ஆக்சுவலாக அதுதான் ஃபஸ்ட் ஷாட்டு ஹீரோயிஸ், நம்ம படத்தோட ஹீரோயிஸோட ஃபஸ்ட் ஷாட் அதுதான் இண்டிகேட் பண்ணுது இந்த படம் ஃபுல்லாகவே இந்த மாதிரியான ஒரு ஹீரோயிஸ் தான் இருக்கும் அப்படின்னு இண்டிகேட் பண்ணுது. బట్ అంత షాట్ ఉంది నేను స్పాట్లో లేదు. చిరంజీవి గారు చెప్పిన షాట్ అది. నేను కాలుకు షాట్ కావాలని అడిగాను, సార్ మీరు ఎందుకు రాజా కాలుకి షాట్ అన్నారు, ఆయన కాలు దిగేటప్పుడు పెట్టాను కదా ఇప్పుడు ఎందుకు అని సార్ అడిగారు. అలాగే సార్ ప్రోటోకాల్ కాలుకే కదా, నా కాలు కాదు కదా అన్నారు సార్. అప్పుడు ఆ కాలు చూపిస్తే బాగుంటుంది, అయితే ఒక పని చేయి సముద్రగణిని కాలు ఇక్కడ అడ్డుగా పెట్టమని చెప్పు, నేను కాలు తీస్తాను అతను బ్యాక్ తీని అని సార్ చెప్పారనమాట. ఇలా వచ్చి వి ఆల్ లైక్ యూనో మనలో ఉన్న ఒక మంచి క్వాలిటీస్ అన్నీ కేమ్ అవుట్ అన్నమాట అవి కోఆపరేటివ్గా. ఈ ఫిలింలో అన్ని సీన్స్ మీకు నచ్చిన సీన్స్ ఒక్క సీనే చెప్పాలి, ఇది నాకు నచ్చిన సీన్ నచ్చిందా ఇష్టమైన బాగా ఇష్టమైన వచ్చింది బాగా ఇష్టమైంది బాగా ఇష్టమైన సీన్ ఒక డైరెక్ట్గా సాటిస్ఫై అయిన సీన్ ఇదే. ఒక్క సీన్ మాత్రమే చెప్పాలి, చెప్పాలి టూ మచ్ కదా స్టార్ట్ చేద్దాం. సత్య ఆ సత్యదేవ్ నయనతార సీన్ అయితే అసలు ఎన్నిసార్లు చూసినా అంటే నాట్ దట్ యూనో లైక్ హీరో గారిని నజబజారా మనం ఫస్ట్ షూట్ చేసాం ఆ సాంగ్ ప్రవీణ్ కట్ చేశారు, నిజంగా ఆ సాంగ్లో మనం గెలిచేసాం అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఇలా ఎన్నో ఉన్నాయి కానీ నేను ఎందుకు సత్యదేవ్ అంటున్నానంటే ఇంత మెగాస్టార్కి ఆపోజిట్ లేకపోతే అసలు మనం సినిమానే ప్రాబ్లమాటిక్గా పడిపోతుంది. ఆ నయనతార సీన్ అది సత్యదేవ్ సీన్ చేసేటప్పుడు సీరియస్లీ ఎందుకు ఇది ధైర్యంగా చెప్తున్నానంటే చిరంజీవి గారికే నచ్చిన సీన్ ఇది, సినిమాలోనే బాగా నచ్చిన సీన్ అది. నిజంగా అది వి ఫెల్ ఇన్ లవ్ ద సీన్ అన్నమాట. ఎలా ఉండాలో పర్ఫెక్ట్గా ఈవెన్ తమన్ కూడా ఆ ఫస్ట్ షాట్ ఏంటండి అమ్మాయి అలా ఓవర్లాప్ నుంచి అలా ట్రాలీ రైట్ లెఫ్ట్ వస్తుంది, అక్కడ సత్యదేవ్ మెల్లగా దొంగలా వస్తాడు, ఆ షాట్ నుంచి ఎవ్రీవన్ విల్ టాక్ అనమాట. ఒక్కొక్క షాట్ మధ్యలో ఆ బాడీ లాంగ్వేజ్ ఆఫ్ సత్యదేవ్ కానీ ఈ అమ్మాయి అలా కుమిలిపోయి కూర్చోవడం కానీ చెప్తున్నాను ఇవన్నీ. ఇది నాకు నేను చేసిన 10th ఫిల్మ్ ఇది, ఇంత విజువల్ సాటిస్ఫాక్షన్ నాకు ఏ సినిమాలో రాలేదు అది అనేది నేను ధైర్యంగా చెప్పాలి. ఈవెన్ వి వర్ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ లూసిఫర్, వి కాపీడ్ సమ్ షాట్స్ ఫ్రమ్ లూసిఫర్, దాంట్లో ఏమాత్రం ఇది మంచిది మనం అలా తీసుకున్నాం ఇంప్రూవ్ చేస్తాం అన్నీ ఉన్నాయి. కానీ హోల్సమ్గా చూస్తే చాలా చాలా కరెక్ట్గా వచ్చిందని అనిపిస్తుంది. ఇంకా చాలా ఉంది ఈ సినిమాలో. నాకు ఇంకా ఒక గిఫ్ట్ అని చెప్పాను కదా, ఆ చిన్న కుర్రాడు కూడా గిఫ్టే మనకి, షూటింగ్ స్పాట్లో దొరికాడు కుర్రాడు. మనం ఎంత మంచి ఒక గిఫ్ట్ అంటే వచ్చి ఆడు పర్ఫామ్ చేయడం కానీ నా గుర్తుంది కదా చిన్న చిన్న కుర్రాడు. డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పారు, అదే ఎందుకమ్మా అన్న దాంట్లో ఇలా అబ్బాయి చేసిన పర్ఫార్మెన్సే నానా అని చెప్పినప్పుడు எல்லா சீன்ஸுமே நமக்கு பிடிச்ச சீன் எல்லாமே we liked every scene in the movie, the interval, the intro, every scene. So mostly அந்த எனக்கு ரொம்ப ஃபேவரட்டா இருந்தது அந்த ஒரு கோட், he who saves people is the king. போய் அனானமஸ்ங்கற கார்டு வந்து he who saves the king is anonymousங்கற கோட். And you are very conscious about the Interpol scene we made. ஸோ அது ரொம்ப அந்த குரேஷியை பற்றின இன்ஃபர்மேஷன் வந்து கோல்டு மைனிங்கில் வரணும். கடைசி மூமெண்ட் வரைக்கும் வந்து இவே ஸோ கான்ஷியஸ். பட் இந்த பிரம்மா கேரக்டர் வந்து படம் ஃபுல்லாக வர்ற ஹீரோ கேரக்டர் வந்து என்ஜாயபுளாக ஆகி இந்த இந்த குரேஷிங்கிற கேரக்டர் வாட் வி மேட் இந்த கான்ஷியஸாக நம்ம பண்ணிகிட்ருக்க விஷயம் பண்ணின விஷயம் வந்து கொஞ்சம் இதுவாக கம்மியாகிறதுக்கு சான்ஸ் இதுவாச்சு. ஃபைனலாக வந்து தார்மா சாங் வந்தப்போ கூட வந்து தி என்ஜாய்டு குரேஷி கேரக்டர். அந்த ஒரு பேக்லேயர் ஒன்று இந்த படத்தில் ஒன்று போயிட்டே இருந்துச்சு. குரேஷி ஒன்று இருக்குது, ஒரு பெரிய ஒரு மர்மம் இருக்குது, ஹீஸ் அனானிமஸ் அப்படின்ற கிளியர் நம்ம நினச்சிட்டு இருந்தோம். ஸோ டெல் அபவுட் தட் செகண்ட் லேயர் வாட் வி மேட் த குரேஷியை பற்றின விஷயம். அது வந்து மேபி செகண்ட் பார்ட்டு கூட లీడా இருக்கா సెకండ్ పార్ట్గా లేదు. అదే చెప్పినట్టు ఒక హీస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అనే క్యారెక్టరైజేషన్ మనం అనుకున్నది. హీస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అనేది తర్వాత ఆ కోట్స్ చెప్పారు కదా, కొన్నిసార్లు ఏంటంటే అది లాస్ట్లోనే వస్తాయి. ఎందుకంటే కథ థీమ్ ఏంటని ఒకటి అనుకుంటాం, కానీ ఆ థీమ్ని మళ్ళీ చెప్తున్నాను ఫేస్ మీద కొట్టినట్టు చెప్పకుండా దాన్ని మనం క్రాఫ్ట్ వల్ల చెప్పడం ట్రై చేయాలి. కుదరకపోతే ఫేస్ మీద కొట్టి చెప్పేలా. ఏంటంటే ఫస్ట్ అనుకున్న కథ ఏంటంటే కింగ్ పీపుల్ని సేవ్ చేస్తాడు, కింగ్ని ఎవరు సేవ్ చేస్తారు అన్నది కథ అని అనుకున్నాం. అది వీలైనంత వరకు ట్రై చేస్తాం చెప్పడానికి. ఎవరికైనా అర్థం కాలేదా అంటే ఈగో చెప్పేస్తాం చూడరా అని చెప్పి ఒక కోట్ కూడా వేస్తాం. లేదు, నేను ప్రాబ్లం ఏంటంటే ఈ కథ పూర్తిగా అర్థం అయ్యుంటే అంటే సైకలాజికల్గా అయ్యింది వల్లే అందరికీ హిట్ అయింది. కానీ కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, సత్యదేవ్ క్యారెక్టర్ని ఎందుకు అక్కడ వదిలేశారు, అక్కడే అయిపోయాడు కదా, గేట్ ఇంటర్లో గేట్ తీనప్పుడే తన ఫుల్ పవర్ పోయింది, ఈ 140 MLAs డ్రామా ఎంతవరకు మీరు చేస్తారు, సత్యదేవ్కి అక్కడ వీక్ అయిపోయి అని ఉంది కదా. అందుకే అది కాదు కదా, కింగ్గా తను కింగ్నే సేవ్ చేసే ప్లేస్ అంటే కింగ్ ఎవరు ఇప్పుడు నయనతార ద కింగ్, సత్యప్రకాష్ ద కింగ్ ఇన్ ద క్లైమాక్స్. తనని సేవ్ చేయాలంటే 100 మందిని సరి చేయాలి, వాళ్ళని చంపేస్తాంటారు ఇక తప్పు చేస్తే అని చెప్పాలి, మురళీ శర్మని మార్చాలి. సో దట్ ఈస్ హీ సేవ్స్ ద కింగ్ దట్ వే. హీ వాజ్ సేవింగ్ కింగ్ PKR ద బిగినింగ్, హీ విల్ సేవ్ ద కింగ్ సత్యప్రియ ఆల్వేస్ అన్న మూడే కథ అనేది. ఇవన్నీ చెప్పాలి, కోర్టు పెట్టేయాలని చెప్పి కోర్టు పెట్టేవారు. దాని విషయంలో కూడా మీరు లాస్ట్లో చేంజ్ చెప్పారండి, మన సత్యదేవ్ తోటి కింగ్ నేనైనా కింగ్ మేకర్ని నేనే అని చెప్పించాం. లాస్ట్ మీట్లో మీరు ఐడియా వచ్చి కింగ్ మేకర్ కింగ్ నేనే. అవును, అది నేను నాకు కూడా సన్న సంతోషం. దాంట్లో ఏంటంటే ఇప్పుడు డైలాగ్ ఎలా ఉందంటే సత్యదేవ్ చెప్తారు, అవును పాములు కదపడం ఇచ్చేస్తే ఇది చదరంగమే, ఇక్కడ కింగ్ని నేనే కింగ్ మేకర్ని నేనే అని సత్యదేవ్ డైలాగ్ ఉంది. లేదు, కింగ్నైనా కింగ్ మేకర్నైనా సృష్టించేది బ్రహ్మ, ఈ బ్రహ్మ అని సార్ అంటారు. అప్పుడు సత్యదేవ్ కింగ్ మేకర్ డైలాగ్ వాడకూడదు అని చెప్పి లాస్ట్ మినిట్లో కట్ చేస్తాం. అది అవును, బికాస్ యూఆర్ సో కాన్షియస్ అబౌట్ వాట్ వీ నీడ్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఆల్రెడీ గాడ్ ఫాదర్ తీశారు, సక్సెస్ కొట్టారు. నెక్స్ట్ చిరంజీవి గారితో ఇంకొక సినిమా చేయాల్సి వస్తే ఏ జోనర్లో ఉంటుంది ఆ సినిమా? బికాజ్ నేనేంటంటే చిరంజీవి గారిని మంచి మాస్ మసాలా క్యారెక్టర్ చూడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే జీబు దొంగలో చిట్టుబాబు క్యారెక్టర్, దొంగ మొగుడులో నాగరాజు క్యారెక్టర్, రౌడీ గల్లులో ఆటోజాని క్యారెక్టర్, ఇలా గరన్న మొగుడులో రాజు క్యారెక్టర్, అల్లరి చిల్లరగా మాస్గా యాక్ట్ చేయడంలో ఆయన ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చిరంజీవి గారు. అలాంటి జోనర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా చేయొచ్చు. కారణం ఏంటంటే అది ఒక ఛాలెంజ్ కదా, ఇది చేశారు, ఇది మేము అవుతుందా అని క్వశ్చన్ ఉంది కదా. ఎందుకు అవ్వదు? మెగాస్టార్ అండి ఆయన. అంటే మనం ఎలా అయితే పెరిగాము, మనం పెరిగినప్పుడు ఎలా చేసి ఎంజాయ్ చేసాం, ఇంకా ఆయన ప్రూవ్ చేయలేదు. మనం ఇలా చేద్దామన్న మనకు ఛాలెంజ్ ఉంది కదా జనాలు. అంటే ది బిగ్గెస్ట్ మాస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. అలాంటి ఒక స్టార్ని మనం ఇంకో యాంగిల్లో చూపించాలంటే అది కదా ఎగ్జైట్మెంట్. డెఫినెట్గా ఐడియాస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక నమ్మకం పీపుల్ ద్వారా మనం బాగానే చేస్తామని నమ్మకం వచ్చి ఉంటుంది. దాంతోపాటు డెఫినెట్గా చేయాలని ఐడియా ఉంది. అలాగే గాడ్ఫాదర్ 2 అనేది హోల్ టీమ్, ద ప్రొడక్షన్ కానీ హీరో గారు కానీ మనకి డెఫినెట్గా సంతోషంగా చేయొచ్చు మనం. అది అన్నీ కలిసి వచ్చినప్పుడు ఈవెన్ దట్ విల్ హ్యాపన్ అని విల్ బిలీవ్. సో ఒక చిన్న ఈ టీం డిస్పర్స్ అవుతుంది. గాడ్ఫాదర్ అనే ఒక సక్సెస్ఫుల్ జర్నీతో చాలా వండర్ఫుల్ మెమరీస్తో మనం ఈ సినిమాకి డిస్పర్స్ అవుతున్నాం. దాంట్లో సగం మంది విల్ బికమ్ సూనర్ డైరెక్టర్స్. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. మీరు మంచి విషయాలు త్వరగా నాకు చెప్పాలి కుమార్, అందరూ మంచి విషయాలు చెప్పాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ putting all your strain, your energy, your talent and making this a wonderful success. And we all have to thank the audience. Ante, thank you all.